నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ శాస్త్రోక్తంగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి తొలి గురువారం పూజలు ప్రారంభించిన ఎమ్మెల్యే వాసుపల్లి పెరిగిన వంట గ్యాస్ ధరలు ఆందోళనలో వినియోగదారులు నగరంలో ప్రమాదాల నివారణకు స్పెషల్ డ్రైవ్ సురక్షిత ప్రయాణం సాగించాలని పోలీసుల విజ్ఞప్తి అల్లూరి ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవాలి అల్లూరి విజ్ఞాన కేంద్రం ఆత్మీయ సమావేశంలో వక్తల పిలుపు ప్రజా సమస్యల పరిష్కారానికి వాసుపల్లి కృషి ఆసిల్మెట్ట వ్యక్తిగత కార్యాలయంలో వెనతల స్వీకరణ ఇక వార్తల వివరాలు చూద్దాం వంటవన్ బురుజుపేటలో కొలువుదేరిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన మార్గశిర మాసోత్సవాలు మూడవ రోజు కొనసాగాయి ఉత్సవాలలో ముఖ్యమైన తొలి గురువారం పూజలు అర్ధరాత్రి దాటాక 12:05 శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆలయ సంప్రదాయం ప్రకారం వేద మంత్రాలు నాదస్వరాలతో గణపతి పూజ అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేశారు ఉత్తరాంధ్ర భక్తుల ఎలవేల్పు సిరుల తల్లి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి కొంగు బంగారం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన మార్గశిర మాసోత్సవాలు శాస్త్రోక్తంగా సాగుతున్నాయి మాసోత్సవాలలో భాగంగా మూడో రోజు తొలి గురువారం పూజలు వైభవంగా ప్రారంభమయ్యాయి దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆలయ ఈవో జ్యోతి మాధవి దంపతులు ఆలయ సంప్రదాయం ప్రకారం వేద మంత్రాలు నాదస్వరాలతో గణపతి పూజ విశేష పంచామృతాభిషేక పూజలు చేశారు అనంతరం అమ్మవారికి పసుపు పూసి బంగారు కవచం ఇతర స్వర్ణాభరణాలతో అలంకరించారు అర్ధరాత్రి 12:05 నుంచి 1:30 వరకు అమ్మవారు ఈ అలంకరణలో దర్శనమిచ్చారు అనంతరం తెల్లవారుజామున 2 నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు తొలి గురువారం కావడంతో తల్లి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకునేలా ఆలయ అధికారులు సిబ్బంది ఏర్పాట్లు చేశారు అమ్మవారి కృప చల్లని దీవెనలు ప్రజలందరిపైనా ఉండాలని వాసుపల్లి ఆకాంక్షించారు చాలా వరకు ఆ తల్లి కృపా కటాక్షాలు పొందుతున్నారు భక్తులు ఇక ఇప్పటి నుంచి దర్శనాలు స్టార్ట్ అవుతాయి పూజ అనంతరము దర్శనాలు స్టార్ట్ అవుతాయి ఆ స్టార్ట్ అయిన తర్వాత అందరూ వచ్చి దర్శనాలు చేసుకుంటారు ఉచిత దర్శనం వాళ్ళు అలాగే 100 అలాగే 200 500 వాళ్ళందరూ కూడా స్లాట్ చూపించి లోపలికి వచ్చి దర్శనాలు చేసుకోవడం మొదలు పెట్టారు ఈ విధంగా ఈ రోజంతా కూడా భక్తులు వేలాది మంది భక్తులు వచ్చి ఆ తల్లిని దర్శించుకుంటారు జాగ్రత్తగా నియమ నిబంధనలతోటి మాస్క్ ధరించి స్లాట్ చూపించి వాళ్ళు దర్శనం చేసుకోవాలని మరీ కోరుతున్నారు ఈ రోజు 13,000 మిగతా రోజులంతా 6,000 మాత్రమే ఆ 6,000 కంప్లీట్ అయిన వెంటనే స్లాట్ బుక్ అయిపోతుంది స్టార్ట్ ఇంకా స్టాప్ అయిపోతుంది దాన్ని బట్టి మళ్ళీ వాళ్ళు ఇంకొక వారానికి మళ్ళీ చేసుకోవచ్చు పెరిగిన వంట గ్యాస్ ధరలు వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నాయి కేవలం 15 రోజుల వ్యవధిలో 2 విడతల్లో 100 రూపాయలు పెరిగింది ధర మారడంతో ప్రజల్లో దడ పెరిగింది వినియోగదారులకు భారంగా మారిన గ్యాస్ ధర పెంపుపై ఏసీటీ కథనం చమురు సంస్థలు వంట గ్యాస్ ధరలను 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పెంచాయి
సాధారణంగా ప్రతి నెల 1వ తేదీ నుంచి వంట గ్యాస్ ధరల సవరణ జరుగుతూ ఉంటుంది. అయితే ఈసారి అందుకు భిన్నంగా కేవలం 15 రోజుల వ్యవధిలో రెండు విడతల్లో సిలిండర్పై 100 రూపాయలు పెరిగింది. దీంతో వినియోగదారులో దడమొదలైంది. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు రాయితీలకు కోత విధిస్తూనే మరోవైపు ధర పెంచుకుంటూ వెళ్తోంది. గతంలో వంట గ్యాస్పై 183 రూపాయల వరకు ప్రభుత్వం రాయితీ ఇచ్చేది. మే నెల నుంచి ఇది తగ్గిపోయింది. ప్రస్తుతం సిలిండర్పై 5 రూపాయల వరకు రాయితీ మొత్తం వినియోగదారుల ఖాతాలకు జమ అవుతోంది. ఈ రాయితీ ఏ కారణం చేత తగ్గిందో గ్యాస్ డీలర్లు గాని చమురు సంస్థల ప్రతినిధులు గాని వెల్లడించడం లేదు. మొన్నటి వరకు 652 రూపాయలు ఉన్న సిలిండర్ ధర ప్రస్తుతం 702 రూపాయల 50 పైసలకు పెరిగింది. దీనికి తోడు వంట గ్యాస్ డెలివరీ బాయ్స్ ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా డెలివరీ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. 25 నుంచి 40 రూపాయల వరకు అదనంగా ఛార్జ్ చేస్తున్నారు. దీంతో వినియోగదారులు సిలిండర్కు 730 నుంచి 740 రూపాయల వరకు అనధికారికంగా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెరిగిన ధర రాయితీ కింద జమ అవుతుందని అధికారులు చెబుతున్నా అది అమలు జరుగుతుందో లేదోనన్న సందిగ్ధ పరిస్థితి వినియోగదారులో నెలకొంది. ఈ నేపథ్యంలో ధరలు తగ్గించాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నగరంలో రహదారి ప్రమాదాల నివారణకు పోలీసులు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సత్యం కంప్యూటర్ సమీపంలో ద్వారకా జోన్ పోలీసులు సిఐజి అప్పారావు పర్యవేక్షణలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ర్యాష్ డ్రైవ్, స్పీడ్ డ్రైవ్, డ్రంక్ అండ్ డ్రైవ్, నెంబర్ ప్లేట్ లేకుండా డ్రైవ్ చేస్తున్న వాహనాలను తనిఖీ చేసి అలాంటి వారిపై జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రహదారి ప్రమాదాల నియంత్రణకు పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా ఆదేశాల మేరకు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు. విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ గారి మరియు డీసీపీ గారి ఉత్తర్వుల మేరకు ఎవరైతే రోడ్ల మీద రిఫ్రాప్స్, జిగ్జాగ్ డ్రైవింగ్స్ మరియు స్పీడ్ డ్రైవ్స్, నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారో వాళ్ళందరి మీద ఎన్ఫోర్స్మెంట్ చేసి వాళ్ళందరినీ ఆర్డర్లో తెచ్చడానికి గాను ఎక్కడికక్కడ ఈ ట్రాఫిక్లో వెహికల్స్ని ఆఫ్ చెక్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరి మీద కూడా ఈ ట్రాఫిక్ చనాలు ఇంపోజ్ చేయడం లేదా స్పీడ్ వెహికల్స్ మీద కేసులు కట్టి వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. వారి ఉత్తర్వుల మేరకు చాలా వరకు ఇంపోజ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గడం జరిగింది. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ మీద వెహికల్ చెక్కింగ్ అది ఆర్డర్ బేసిస్లో ఏరియాలు మార్చి ఈ విధంగా చెక్కింగ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక రంగాల్లో అభివృద్దికి అల్లూరి పోరాట పటిమ ఆదర్శాల కొనసాగింపుకి అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం యువతకు తోడ్పాటుగా ఉంటుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నరసింహరావు తెలిపారు. డాబా గార్డెన్స్లోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ఆన్లైన్లోనూ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు ప్రత్యక్షంగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ విశాఖ మన్యం వాసుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ప్రాణాలకు తెగించి గిరిజన హక్కుల రక్షణ కోసం బ్రిటిష్ వాళ్లతో పోరాడారని గుర్తు చేశారు. అల్లూరి ఆదర్శాలను, మానవతా విలువలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. భావితరాల అభ్యున్నతికి ఇలాంటి కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఉత్తరాంధ్ర ప్రజల యొక్క సాంస్కృతిక కేంద్రంగా ఏర్పడడానికి ఈ భవనం నిర్మాణం అవుతున్నది. దీనిలో అల్లూరి సీతారామరాజు గురించి చెప్పారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గదగడలాడించి ఈ జిల్లాలో మన్యం ప్రజల కోసం పోట్లాడినటువంటి యోధుడి పేరు ఈ భవనానికి పెట్టడం జరిగింది. అలాగే దీనిలో సాంస్కృతిక కేంద్రంతో పాటు ఉచిత వైద్య కేంద్రం, అలాగే కోచింగ్ సెంటరు, అలాగే సైన్స్ టెంపర్ లాంటి అనేక ప్రజల యొక్క అభ్యుదయ భావాలని ప్రజల్లోకి విస్తారంగా తీసుకెళ్ళడానికి ఈ భవనం ఉద్దేశించబడింది. ఆ విధంగా ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం సమాజాన్ని తిరోగమన విధానాలకు మళ్లించాలని ప్రయత్నం చేస్తున్న తరుణంలో అభ్యుదయ భావాల వేదికగా అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఏర్పడుతుందని, ఇది దీనికి శ్రేయోభిలాషులు, అభిమానుల యొక్క సమావేశం,
దీన్ని పూర్తి చేయడానికి కావాల్సినటువంటి సహకారం ప్రజలు కూడా అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం। ప్రజా సమస్యల పరిష్కారం కోసం దక్షిణ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు। ఒకపక్క వార్డు పర్యటనలు నిర్వహిస్తూనే మరోపక్క ఆసిల్మేట తన వ్యక్తిగత కార్యాలయంలో స్వయంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు। ఫోన్ల ద్వారానూ ప్రత్యక్షంగానూ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు। ఇలా తెలుసుకున్న సమస్యలను ఫోన్ల ద్వారానూ నేరుగానూ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం ద్వారా పరిష్కారానికి కృషి చేస్తున్నారు। ప్రస్తుతం దేశంలో కుల మత ప్రాంతీయ తత్వాలు ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు ఆవేదన వ్యక్తం చేశారు। డాబా గార్డెన్స్ ఓ కార్యక్రమంలో పాల్గొన్న మధు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండించే స్థాయిలో యువత విద్యావంతులుగా ఎదగాలని సూచించారు। ఢిల్లీలో రైతు ఉద్యమం స్ఫూర్తిదాయకంగా సాగుతోందని వారిని ఆదర్శంగా తీసుకుని దేశంలో ప్రభుత్వ రంగాన్ని రక్షించుకోవడానికి కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు। దేశ సంపదలను కార్పొరేట్లకు కట్టబెట్టడమే పనిగా కేంద్రంలో మోడీ పనిచేస్తున్నారని విమర్శించారు। 80 రూపాయలు 84 రూపాయలు ఈ రోజు పెట్రోల్ డీజిల్ 91 రూపాయలు పెట్రోల్ డీజిల్ 84 రూపాయలు ఈ రీతిన పెరిగే పని అయితే 100 రూపాయలు అవుతాయి డీజిల్ పెట్రోల్ పెట్రోల్ డీజిల్ అంతర్జాతీయ మార్కెట్ తో నిమిత్తం లేకుండా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పెంచుతా ఉంది। 163 రూపాయలు పెట్రోల్ డీజిల్ మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పన్నులు వసూలు చేస్తున్నారు। కేంద్ర ప్రభుత్వం ప్రజల మీద భారాలు మోపి కార్పొరేట్లకు రాయితీలు ఇస్తా ఉన్నారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ। గడిచిన సంవత్సరం ఒక సంవత్సర కాలంలో పెట్రోల్ డీజిల్ మీద 1,45,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు మోపింది కేంద్ర ప్రభుత్వం। ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కలిపి ఒక సంవత్సరంలో 1,45,000 కోట్ల రూపాయలు భారాలు మోపి 10% పన్ను రాయితీ కార్పొరేట్లకు ఇచ్చి 1,50,000 కోట్ల రూపాయలు కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చారు। కార్పొరేట్ల యొక్క లాభాల మీద కట్టేటువంటి పన్ను 32% నుంచి 22% తగ్గించారు। అదే కాలంలో పెట్రోల్ డీజిల్ మీద 145,000 కోట్ల రూపాయలు పన్నులు పెంచారు। కాకుల్ని కొట్టే గద్దలు సీఎం జగన్ సోదరి వైఎస్ శర్మిల జన్మదిన వేడుకలు ఆసిల్మెట వాసుపల్లి వ్యక్తిగత కార్యాలయంలో ఘనంగా జరిగాయి। దక్షిణ ఎమ్మెల్యే గణేష్ కుమార్ బర్త్డే కేక్ కట్ చేసి వైసీపీ మహిళలకు పంచిపెట్టి శర్మిలకు శుభాకాంక్షలు తెలిపారు। దక్షిణ నియోజకవర్గ పరిధి 14 వార్డుల మహిళా విభాగం అధ్యక్షులకు చీరలు పంపిణీ చేశారు। అనంతరం వాసుపల్లి మాట్లాడుతూ జగన్కు కష్టకాలంలో అండగా నిలిచి పార్టీ బలోపేతానికి శర్మిల చేసిన కృషి మరువరానిదన్నారు। శర్మిల పుట్టినరోజు వైసీపీ కార్యకర్తలకు పండుగ రోజుని ఆమె మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఉన్నతిని పొందాలని ఆకాంక్షించారు। ఈ కార్యక్రమంలో వైసీపీ మహిళా విభాగం నాయకురాళ్లు గరికిన గౌరీ నీలాపు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు। అభ్యర్థులు ముఖ్యంగా మహిళా నాయకులు అందరూ కూడా ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము। ఈ రోజు ఒక మంచి రోజు, మార్గశిర మాస మొదటి లక్ష్మీవారం, శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ శర్మిలా గారి మీద ఉండాలని చెప్పి మరింత ధైర్యాన్ని ఆ అమ్మాయికి ఇవ్వాలని చెప్పి ఈ పార్టీని జాతీయ స్థాయిలో నిల్చోబెట్టి వైఎస్ఆర్సీపీ జెండాని ఎప్పుడు కూడా రెపరెపలాడేలాగా ఎగరవేసేలాగా 30-40 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో జగనన్నని సీఎం చేసే మాదిరిగా వారు ఎప్పుడు కూడా వర్కింగ్ చేయాలని చెప్పేసి వారికి ఆ శక్తి ఇవ్వాలని చెప్పేసి మరీ మరీ కోరుకుంటూ ముఖ్యంగా వారి కోసం చెప్పాలంటే మనం చాలా తక్కువ తన ఎనర్జీ లెవెల్స్ కానీ తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ తన డిటర్మినేషన్ లెవెల్స్ కానీ అన్నీ లేని లోట్ని కూడా తీర్చగలిగే సత్తా ఉండే మహిళా నాయకురాలన్నమాట। చమురు వంటగ్యాస్ ధరల పెంపుపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి। ప్రజా కార్మిక సంఘాలు వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్నాయి। అందులో భాగంగా సిపిఐ మద్దలపాలెం జోన్ కమిటీ హెచ్బి కాలనీ లాస్ట్ బస్ స్టాప్ వద్ద గ్యాస్ ధరల పెంపుపై నిరసన తెలిపింది।
ఈ సందర్భంగా పార్టీ నాయకులు పడాల గోవింద్ మాట్లాడుతూ పెరిగిన పెట్రోల్ వంట గ్యాస్ ధరలను ప్రభుత్వం తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకుంటే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం రెండోసారి వచ్చిన తర్వాత మరీ మెజారిటీ అధికారం ఇచ్చినటువంటి ప్రజలపై ఈ భారాలు వేయడం అనేది మరి ఇది సంతోషంగా అతను భారాలు వేస్తుండో తెలియదు లేదా ఇంతకంటే ఇంకా ఎక్కువ కావాలని ఆశించి ఇంకా ప్రజలపై భారాలు వేస్తుండో అర్థం కాలేదు. కానీ నిత్యంగా రోజు పెరుగుతున్నటువంటి డీజిల్ పెట్రోల్ ధరలు ఒకవైపు పెరుగుతున్నాయి, మరొకవైపు గ్యాస్ ధరలు కూడా విపరీతంగా రోజులు తరబడి కూడా పెంచడం అనేది ఇదే మొదటిసారి చూస్తామన్నాం. స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో కూడా ఇదే దుర్మార్గ పరిపాలన అనేది కూడా ఈ దేశ ప్రజలకు అర్థమవుతూ ఉన్నది. ముఖ్యంగా ఒకవైపు కరోనా వచ్చి ఇప్పటికే పనులు లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ తరుణంలో ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజలు ఆదుకోవాల్సింది పోయి ఈ ప్రజల మీద భారాలు వేయడం అనేది చాలా దురదృష్టకర చర్య. దీన్ని ఇప్పటికైనా తిప్పుకొట్టాలి. పెంచినటువంటి డీజిల్ పెట్రోల్ ధరలు, వంటగది ధరలు తక్షణమే రద్దు చేసి ప్రజలకు మేలు కూర్చే విధాలుగా మీ ప్రభుత్వాలు పరిపాలన చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము కోరుతామన్నా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడని చెప్పి ఆటో డ్రైవర్లు 10,000 అని చెప్పి నేను ప్రజల పక్షాన ఉన్నాను, వీళ్ళకి ఆకలి తీరుస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి డీజిల్ పెట్రోల్ ధర పెరిగితే అది ఈ రాష్ట్ర ప్రజలకు వర్తింపు చేయదా? అలాగే మరి గ్యాస్ ధరలు పెరిగితే ఈ రాష్ట్ర ప్రజలకు అది నొప్పు కాదా, అది భారం కాదా అని చెప్పి ఈ ప్రభుత్వం నడుతున్నాం. సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల జన్మదిన వేడుకలు తూర్పు నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. నియోజకవర్గం వైసీపీ నాయకులు, కార్యకర్తల సందడి నడుమ తూర్పు సమన్వయకర్త అక్కరమాని విజయ నిర్మల బర్త్డే కేక్ కట్ చేసి షర్మిలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్కు కష్టకాలంలో అండగా నిలిచి ఉప ఎన్నికల్లో 18 సీట్లు గెలిపించిన ఘనత షర్మిలకు దక్కుతుందన్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని పార్టీ కార్యకర్తలంతా వైసీపీ బలోపేతానికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈరోజు మా ఈస్ట్ కాన్స్టిట్యూన్సీలో మా కాన్స్టిట్యూన్సీ ఆఫీసులో మరి షర్మిలమ్మ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతున్నది. మరి ఈ కార్యక్రమంలో మరి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ, మహిళా సోదరి మండలి సోదరులు అందరూ కూడా మరి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు ఆవిడ పాదయాత్రలో కూడా ఆవిడ వెనకాతలో మేము నడిచాము. ఆ రోజు ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు మరి పార్టీని బలోపేతం చేయడం కోసమని జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం లేని టైంలో మరి పార్టీని నిలబెట్టిన వ్యక్తి. మాకు మహిళలందరికీ కూడా ఆవిడ ఆదర్శము. అన్ని 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మహిళ అంటే నిజంగా మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్తారు అనడానికి నిజంగా ఆవిడే మాకు ఆదర్శము. ఈరోజు నిజంగా మేము ఆవిడ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇటువంటి ఎన్నో పుట్టినరోజులు చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఉంటూ మరి పార్టీకి ఆవిడ ఎప్పుడు ఇంకా ఎన్నో 100 పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు ఆవిడకి ఆయురారోగ్యస్వరాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి షర్మిలమ్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. శ్రీ హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి పూజలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ అధ్యక్షులు కె వెంకటరమణమూర్తి స్వామి తెలిపారు. దొండపర్తి వైర్లెస్ కాలనీలో శ్రీ కోదండరామస్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి పడిపూజ అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ట్రస్ట్ ఆధ్వర్యంలో అయ్యప్ప మాల ధరించిన స్వాములకు 40 రోజుల పాటు కైంకర్య ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా నిర్వహించలేకపోయామని విచారం వ్యక్తం చేశారు. ఈ పూజా కార్యక్రమంలో ట్రస్ట్ ఉపాధ్యక్షులు కె కోటేశ్వరరావు, ఎలక్ట్రో ప్రో ఇండియా సీఈఓ వెంకటేష్, పల్లెల అప్పారావు, కడగల శ్రీను అప్పారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ హరిహాత్మజ అన్నదాన చార్టబుల్ ట్రస్ట్ ఈ 2020 కరోనా టైంలో కూడా మేము కోదండ రామాలయం ఆవరణలో మేము మాలలు 18 మంది స్వాములు ధరించి గురుస్వాములని ఈ యొక్క పీఠం రన్ చేస్తున్నాం. నేటి 5 నవంబర్ నుంచి రేపు 23 ద్వారపూడి
అయ్యప్ప స్వామి సన్నిధానంకి వెళ్ళడానికి మేము నిశ్చయించుకున్నాం. ఈరోజు పడిపూజ చేస్తున్నాం పీఠంలో మా స్వాములందరం కలిసి. కాబట్టి దీన్ని అందరూ ఆహ్వానితులుగా పిలిచాం. వాళ్ళందరూ వచ్చి అయ్యప్ప స్వామి ఆశీర్వాదం తీసుకొని తీర్థప్రసాదం స్వీకరిస్తారని మా శ్రీ అర్యాత్మజ అన్నదాన చార్టబుల్ ట్రస్ట్ స్వామందరిని కోరుకుంటున్నాం. స్వామియే శరణయ్యప్ప. వెంకటరమణమూర్తి గురుస్వామి మరియు కడగల శ్రీని గురుస్వామి గారి ఆధ్వర్యంలో పీఠం స్వాములైన అప్పారావు స్వామి మరియు వెంకటేశ్వర స్వామి ఈరోజు పడిపూజ చేయాలని నిర్ణయించుకున్నారు స్వామి. ఆ సందర్భంగా పడిపూజ చేయడానికి నిర్ణయించుకున్నాము. పడిపూజ ఘనంగా చేయాలనే ఆలోచనతో స్వాములందరికీ మా పీఠంలో లాస్ట్ పడిపూజ ఇదే అనే ఉద్దేశంతో ఇవాళ పడిపూజ చేయడానికి నిర్ణయించాము స్వామి. ఈ శ్రీ హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ప్రతి సంవత్సరం 60 నుంచి 70 వేల మందికి 41 రోజులు అన్నదానం చేసినటువంటి చరిత్ర ఉన్న సంస్థ. ఈ సంవత్సరం కరోనా మూలంగా కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో అన్నదానం చేయలేకపోయామనే బాధ మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. వచ్చే సంవత్సరమైనా 2021వ సంవత్సరమైనా ఈ కరోనా వంటి విపత్కర పరిస్థితులు తొలగిపోయి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండి వచ్చే సంవత్సరమైనా మరిన్ని అన్నదానం లాంటి మరిన్ని కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేపట్టే అవకాశం శ్రీ హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్కు మరియు మా పీఠం స్వాములకు దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పెరిగిన పెట్రోల్ వంట గ్యాస్ ధరలను ప్రభుత్వం తక్షణమే తగ్గించాలని సిపిఐ అనుబంధ ఏఐటియుసి అక్కైపాలెం 80 ఫీట్ రోడ్లో నిరసన కార్యక్రమం చేపట్టింది. పెంచిన గ్యాస్ చమురు ధరలను తగ్గించాలని ఏలేవాడికి బుద్ధే లేదా పెరిగే ధరలకు హద్దే లేదా అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి నాయకులు జి వామనమూర్తి మాట్లాడారు. కరోనా మహమ్మారి వలయంలో చిక్కుకుని ఉపాధి ఆదాయాలు కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రజలపై ఇలా భారాలు మోపడం అన్యాయమని వాపోయారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ప్రజలు వాడే నిత్యావసర వస్తువులు డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గిస్తామన్నారు. సంవత్సరానికి 2 కోట్ల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి పేద కుటుంబానికి 15 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేస్తామంటే మరి వాళ్ళని నమ్మి ప్రజలు గెలిపించారు. ఇవాళ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 75 నెలలు అయింది. ఈ 75 నెలలు ఎన్నికల్లో ఇచ్చిన ధరలు తగ్గిస్తామన్న హామీని అమలు చేయలేదు కదా. ఇవాళ పెద్ద ఎత్తున డీజిల్ పెట్రోల్ ధరలు భారీగా పెంచారు. నోట్ల రద్దు పేరుతో ప్రజలపై భారాలు వేశారు. ఇవాళ ఏదైతే డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ ధరల మీద ప్రభుత్వం నియంత్రణ ఎత్తివేసి 4 రోజుల్లో ప్రతి సిలిండర్కి 100 రూపాయలు పెంచారు. దీనివల్ల ప్రజలకు ఆదాయం లేదు, కొనుక్కునే ఆర్థిక స్తోమత లేనటువంటి ప్రజల మీద ఇవాళ వంట గ్యాస్ మీద పెంచినటువంటి ఈ 100 రూపాయలు వెంటనే రద్దు చేయాలని పెంచిన డీజిల్ పెట్రోల్ ధరల్ని నియంత్రించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. గత 20 రోజులుగా రైతాంగం తమ మద్దతు ధరల కోసం ఆందోళన చేస్తూ ఉంటే బీజేపీ ప్రభుత్వానికి శరణం లేదు. ఇవాళ దేశ ప్రజల మీద భారాలు వేసి కార్పొరేట్ సంస్థలకి లక్షల కోట్ల రాయితీలు ఇస్తున్నారు. ఇదే దుర్మార్గపు చర్య. వెంటనే పెంచిన వంట గ్యాసు డీజిల్ పెట్రోల్ ధరలు రద్దు చేయాలని చెప్పి ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లోకల్లో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు ప్రజల పక్షమా లేక దోపిడీదారుల పక్షమా చెప్పాలని చెప్పి ప్రజలు మిమ్మల్ని నిలదీస్తున్నారు. దానికి సమాధానం చెప్పాలని చెప్పి సిపిఐగా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నగరంలో వైఎస్ఆర్ కప్ పేరిట క్రికెట్ టోర్నీ జరగనుంది. ఈ నెల 21 నుంచి జరిగే ఈ టోర్నీకి జట్ల ఎంపిక పూర్తయింది. ఇలా ఎంపికైన జట్లకు వార్డుల వారీగా కిట్లు పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగా 20 వార్డు క్రీడాకారులకు పార్టీ తూర్పు సమన్వయకర్త అక్కరమాని విజయ నిర్మల క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వార్డు వైసీపీ అధ్యక్షుడు మువ్వల సురేష్ మాట్లాడుతూ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ కప్ పేరిట జరిగే పోటీల్లో పాల్గొనే తమ వార్డు క్రీడాకారులకు కిట్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు.
సీఎం కప్ క్రికెట్ టోర్నమెంట్ అనేది రేపు 21న ఇనాగ్రేషన్ అవుతుంది. మరి ఈ కప్లో అన్ని కాన్సన్సెల్ నుంచి కూడా మరి అన్ని వార్డుల నుంచి యువత అంతా కూడా పాల్గొనడం జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి గారు క్రీడల పట్ల అలాగే యువత పట్ల కూడా ఎంత మరి భక్తి శ్రద్ధలతో మరి ఈరోజు ఆయన ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే యువతకి సపోర్ట్ చేసే విధంగా ఆయన మరి ఈ విధంగా టోర్నమెంట్ అనేది చాలా అవసరము అని చెప్పేసి అని మరి ఈ టోర్నమెంట్లు కండక్ట్ చేసి ఆయన సీఎం ఆయన దగ్గర నుంచి కూడా ప్రతి ఇయర్ కూడా క్రికెట్ టోర్నమెంట్స్ పెట్టడం జరుగుతున్నది. మరి అందులో భాగంగా ఈ ఇయర్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతున్నది. మరి ఈరోజు 20వ వార్డులో నుంచి కూడా మరి యువతందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి కొంతమంది స్పాన్సర్స్ బ్యాట్లు అవి కూడా వాళ్ళకి సపోర్ట్గా చెప్పడం జరుగుతున్నది. మరి అందరికీ కూడా నిజంగా అభినందన తెలియజేసుకుంటున్నాను. మా 20వ వార్డు నుంచి దగ్గర దగ్గర 8 టీంలు వెళ్ళడం జరిగింది. దాంట్లో మన నియోజకవర్గం నుంచి సుమారు 80 టీంలు అవడం జరిగింది. మన 98 వార్డు నుంచి 418 టీంలు అవడం జరిగింది. అలాగే మా తూర్పు నియోజకవర్గంలో 80 టీంలకి ఒక్కొక్క వార్డు నుంచి అన్ని వార్డులు కలుపుకుని 80 టీంలు ఇస్తే మా 20 వార్డు నుంచి 8 టీంలు రావడం జరిగింది. మా పెదవులతో సంబంధించినటువంటి ఈ టీము న్యూ యంగ్ బాయ్స్, దీనికి రావణమ్మ గారు బ్యాట్లు స్పాన్సర్ చేస్తే కైతల ప్రసాద్ గారు 10,000 రూపాయలు స్పాన్సర్ చేశారు టీం టీషర్ట్లకి ట్రాగ్లకి. అలాగే అలా మా వార్డులో ఉన్న 8 టీంలు కూడా అలా యూనిఫామ్ అనేది బ్యాట్లు కూడా అన్ని విధాలుగా సాయి సహకారం అందిస్తున్నాం. మా టీము క్రమ సెక్షన్లో అన్ని విధాలుగా ఉండేటట్టు పార్టీకి కానీ ఇటు వార్డుకి కానీ చెడ్డ పేరు తేకుండా క్రమ సెక్షన్గా ఉండేటట్టు నేను మేనేజ్ చేసుకుంటున్నాను. అలాగే ఏమైనా లోటుపాట్లు ఉన్నా మా నియోజక సమన్వయకర్త అయినటువంటి జనరల్ గారు సహా సహకారాలతో మన వీసీ ప్రసాద్ రెడ్డి గారి మన సలహా ప్రకారం అన్ని విధాలా ముందుకు పోతున్నాం. ఇలాగే అన్ని వార్డులు కూడా సముచితంగా స్పోర్ట్స్ స్పిరిట్తో వెళ్ళాలని కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాస్త్రోక్తంగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి తొలి గురువారం పూజలు ప్రారంభించిన ఎమ్మెల్యే వాసుపల్లి. పెరిగిన వంట గ్యాస్ ధరలు, ఆందోళనలో వినియోగదారులు. నగరంలో ప్రమాదాల నివారణకు స్పెషల్ డ్రైవ్, సురక్షిత ప్రయాణం సాగించాలని పోలీసుల విజ్ఞప్తి. అల్లూరి ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవాలి, అల్లూరి విజ్ఞాన కేంద్రం ఆత్మీయ సమావేశంలో వక్తల పిలుపు. ప్రజా సమస్యల పరిష్కారానికి వాసుపల్లి కృషి, ఆసిల్మెట్ట వ్యక్తిగత కార్యాలయంలో వినతుల స్వీకరణ. Thank you.